అంటే భగవంతుడు ఇన్ని అవతారాలు ధరించితే అది భగవంతుడు అని మూర్ఖులు తెలుసుకోలేరు, అది భగవంతుడే తెలుసుకుని ఉపాసిస్తారు భక్తులు. చివరికి ఇది అద్భుతమైన ముగింపు. నచాస్య కశ్చిన్ నిపుణేన ధాతు రవైత జంతు కుమనీష ఊతీ. మంచి టర్మ్స్ వస్తాయండి భాగవతంలో, అద్భుతమైన పదాలు దాచిపెట్టుకోండి. కుమనీష, మనీష అంటే బుద్ధి, కుమనీష అంటే కుబుద్ధులు, కుతర్కాలు వితర్కాలు చేసే వాళ్ళందరికీ భగవంతుడు ఇచ్చిన టైటిల్ కుమనీష అని. ఈ కుమనీషులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో భగవంతుని యొక్క దివ్యనామ రూపాలు తెలియక అవి ప్రాకృతిక వికారాలు అనుకుంటారు. ఇది ఎలాంటిదంటే ఒక నటుడు ఒక వేషం వేసినప్పుడు వేషమే సత్యమని భ్రమిస్తారు కొందరు, వేషం వేసిన నటుడిని గుర్తిస్తారు కొందరు. కనుక భగవంతుడు అవతారములు తెలుసుకుంటూ ఆయన పరమాత్మని స్పృహతో కొందరు ఉంటారయ్యా. ఆ నటుడిని గుర్తించకుండా వేషమే సత్యం అనుకునేవారు కుమనీషులు. అందుకే భగవంతుడి యొక్క నామరూపములు మన వంటివే అనుకునే వాళ్ళందరూ కూడా కుమనీషులు. అయితే మంచి సుమనస్కులు కొందరు ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారంటే సవేద ధాతు పదవీం పరస్య దురంత వీర్యస్య రథాంగ పాణీ యో మాయయా సంతతయానువృత్య భజేత తత్పాద సరోజగంధం. ఎక్కడికక్కడ భాగవతం పూర్తయిపోతాం చూడండి, ఎక్కడికక్కడికి పరిపూర్ణం అన్నమాట. అది చాలు ఇవాళకి అన్నట్టుగా ప్రతిరోజు భాగవతం చెప్తున్న మహాభాగవతం ఇది, సామాన్యం కాదు. ఎవరు తెలుసుకోలేరో చెప్పేశాడు, ఇప్పుడు ఎవరు తెలుసుకోగలరో శ్లోకంలో చెప్తున్నాడు. ఇప్పుడు మనం అందులో ఉందామా ఇందులో ఉందామా, రెండు క్లాసిఫికేషన్స్. ఇదిగో ఆయన్ని వీళ్ళు తెలుసుకోలేరు, వీళ్ళు తెలుసుకోగలరు. మనం ఏ క్యూలోకి వెళ్దాం ఆలోచిస్తున్నారా, ఇక్కడికి వచ్చి కూడా మనం రెండో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదా. రెండో వాళ్ళు ఎలా ఉంటారో చెప్తున్నాడు ఇక్కడ. ఎవరు తెలుసుకుంటున్నారు, తెలుసుకోవడానికి వీలు లేని పరమాత్మని ఎవరు తెలుసుకోగలరు. దురంత వీర్యస్య రథాంగపాణి, ఆ చక్రపాణి అయిన శ్రీమన్నారాయణ్ణి తెలుసుకోగలిగిన వారంటే యహ అమాయయా సంతతయా అనువృత్యా భజేత. ఆయన భజించాలి భజించాలి, భజించుట, భజించువాడు భక్తుడు. భజించుట అంటే ఆశ్రయించుట, ఇది ప్రధానమైన అర్థం ఇక్కడ. భజ్ అనే దేవత ధాతుకి భత్ సేవాయాం అనే ధాతువు ప్రకారంగా పరమాత్మ యందు శ్రద్ధ కలిగి ఆశ్రయించడాన్ని భక్తి అని పేరు, శ్రద్ధ కలిగి ఆశ్రయించడాన్ని. అది మూడు రకాలుగా ఉంటే ఆయన తత్వం తెలుస్తున్నది. ఆ మూడు ఏమిటంటే అమాయయ, మాయ లేకుండా భజించాలి. మాయ లేకుండా అంటే కపటము లేకుండా. భగవాన్ దగ్గర కపటం కూడదండి, నిన్న చెప్పుకున్నాం కదా కపటం గురించి. కపటము లేకుండా సంతతయా, అప్పుడప్పుడు కాదు సంతతయా. బ్రతుకు వెళ్ళిపోతుంది కానీ బ్రతుకుతున్నానే కానీ నా బ్రతుకంతా పరమాత్మ కోసమే, ఇలా బ్రతకాలండి. నువ్వు ఎలా బ్రతికినా అది సంతతయా, సామాన్యమైనది కాదు. దీనికి రామకృష్ణ పరమహంస గొప్ప మాట చెప్తారు. ఒక ఆమె వాళ్ళ భర్త ఏదో పై దేశంలో ఉన్నాడు, తాను తన భర్త అనుమతితో కుటుంబ పోషణ కోసం ఎక్కడో చాకరీ చేస్తుంది ఎవరి దగ్గర, కానీ ఈ పని చేస్తున్న ఆవిడ దృష్టి అంతా తన యొక్క భర్త పైన ఉంది. పైగా భర్త కబురు రేపు వస్తున్నాడని తెలిసిందిట. రేపు వస్తున్నాడని తెలిసాక ఇవాళ పొద్దుటి నుంచి ఆవిడ పని ఎలా ఉన్నది అంటే తాను చేస్తున్న పని మరింత శ్రద్ధగా చేస్తుందిట. ఎందువల్లంటే ఏమైనా పనిలో తేడా వస్తే ఆవిడ ఇంకా ఎక్కువగా ఉంచితే తన భర్త వచ్చే సమయానికి తన సంసిద్ధిరాలు కాలేదు. అందుకే పని తొందరగా తెమిల్చేసుకోవాలని చెప్పి ఆ చేస్తున్న పని లోపం లేకుండా ఏకాగ్రంగా చేస్తుంది. కానీ ఎంత ఏకాగ్రంగా పని చేస్తున్నా ఆమె దృష్టి మాత్రం ఎక్కడుందంటే రాబోయే తన భర్త మీద ఉంది. ఆ భర్త మీద ఉంటూ ఆయన వస్తాడు, ఆయన కోసమే నేను జీవిస్తున్నా. ఆయన వచ్చినప్పటికీ ఆయన ఎలా చూడాలి ఏం చేయాలి ఇవే ఊహ. పనులేమీ మానలేదు, మరింత శ్రద్ధగా చేస్తుంది, తన భర్తపై ధ్యాస మానలేదు. అందుకే లోకయాత్ర చెయ్యాలని ధర్మాన్ని పాటిస్తూ, ధర్మం తేడా వస్తే మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తుందని తెలుసుకుని ధర్మబుద్ధిగా ఉంటూ ఈశ్వర స్పృహతో జీవించడమే సంతతయా, అది భక్తి యొక్క లక్షణము. యో మాయయా సంతతయా అనువృత్యా, తర్వాతి మాట అనువృత్తి, అద్భుతమైన మాట అండి. ప్రాచీన ఋషిశబ్దాల్లో భక్తికి పేరు అనువృత్తి. కిమ్ అనువృత్తిర్న ఫలతి అంటాడు పుష్పదంతుడు మహిమ్న స్తోత్రంలో. అనువృత్తి, వృత్తి అంటే వర్తనము, వర్తించుట, మనస్సు యొక్క వృత్తి అంటే పనండి. మనస్సు పనేమిటి, ఆలోచించుట, అనుకునుట, భావించుట, ఇవేగా ఈ వృత్తి. అను అను అంటే నిరంతరం, నిరంతరంగా ఈ మనస్సు పనిచేస్తూ ఉండాలి. సంతతము నిరంతరము రెండు మాటలు ఎందుకు చెప్పారండి. సంతతం అంటే ప్రతిరోజు అనుకోవాలి,
ఎడతెగకుండా అనుకోవాలి. రెండు ఇక్కడ సతు దీర్ఘకాల నైరంతర్య సత్కారాసేవితో దృఢభూమి అంటాడు పతంజలి యోగ సూత్రాల్లో. ఒక సాధన పండాలి అంటే ఉండవలసిన లక్ష్యం ఏంటంటే దీర్ఘకాల నైరంతర్య సత్కారాసేవితో దృఢభూమి, బహుకాలం చేయాలి, విడవకుండా చేయాలి, దృఢంగా చేయాలి, అప్పుడు సిద్ధి. ఇవేవి చేయకుండా ఒడ్డును కూర్చుని కబుర్లో ఆడుతూ ఉంటే దొరుకుతుందా అండి ఇక్కడ? నాయమాత్మ ప్రవచనే లభ్య. ఆ మాట ఇప్పుడు భాగవతం ఎక్కడికక్కడే పరిపూర్ణమని ఎందుకన్నామో తెలుసుకుందా. ఒక్క శ్లోకం గుర్తున్నా చాలు, ఆ ఒక్క శ్లోకం నిప్పులా హృదయంలోకి చేరి మననంతో జ్వాలైతే మన కర్మల్ని దగ్ధం చేసి తీరుతుందని ఇక్కడ తెలుసుకోవాలి. యో మాయయా సంతతయోను వృత్యా భజేత తత్పాద సరోజ గంధం. ఆ భగవానుడైన నారాయణ యొక్క పాదపద్మాన్ని ఈ విధంగా ఎవడైతే ఆస్వాదిస్తాడో సవేద వాడు మాత్రమే తెలుసుకోగలుగుతున్నాడు ఆ భగవంతుడు.